కదలికా ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను ఈరోజు ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ నేషనల్ అవార్డు విన్నర్ ఇంటికి వచ్చానండి. ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ నేషనల్ అవార్డు అంటే గవర్నమెంట్ పథకాల ద్వారా బెనిఫిట్ పొంది ఒక వినూత్నంగా ఇంటిని నిర్మించుకున్నటువంటి వ్యక్తులకు ఇచ్చే అవార్డుని ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ అవార్డు అంటారు. ఇది జాతీయ స్థాయిలో ప్రకటించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ముంగి శాంతి కృష్ణ వీళ్ళు నిర్మించుకున్న ఈ గృహానికి ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డుని స్వయంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రతినిధుల ద్వారా వీళ్ళకి తెలియజేశారు. వీరిద్దరూ కష్టపడి ఒక స్థలాన్ని 2 సెంట్ల భూమిని కొనుక్కొని దాంట్లో ఇల్లు నిర్మించుకుందామని ఆలోచిస్తున్న టైంలో వీళ్ళు కాలనీ బెనిఫిట్ కోసం అని చెప్పి ప్రభుత్వానికి అప్లై చేసిన సమయంలో వీళ్ళకి కాలనీ ఇల్లు శాంక్షన్ అయింది. దాదాపు 2,50,000 వరకు వీళ్ళకి సహాయం అందబోతోంది. ఆల్రెడీ కొంత వీళ్ళు గవర్నమెంట్ నుంచి కొంత సహాయాన్ని కూడా పొందారు. ఇంకా బ్యాలెన్స్ కూడా కొంత పెండింగ్ ఏదో ఉందని అంటున్నారు. కానీ వీళ్ళ ఈ మధ్య కాలంలోనే వీళ్ళు ఈ ఇంటిని నిర్మించుకునే కార్యక్రమంలో వాళ్ళలో ఉన్న ఆ ఇంట్రెస్ట్ని, ఆ వాళ్ళ ఇల్లు ఎలా ఉండాలి, వాళ్ళ ఇంటీరియర్ ఎలా ఉండాలి, వాళ్ళ సౌకర్యాలు ఎలా ఉండాలి అనే దాని మీద వీళ్ళు శ్రద్ధ ఉంచి ఈ ఇంటిని దగ్గరుండి భార్యాభర్తలు ఇద్దరు నిర్మించుకున్నారు. ఈ ఇంటికి ఈ అవార్డు వస్తుందని వాళ్ళు కూడా ఊహించుంటారు నాకు తెలిసినంతవరకు. ఈ నిర్మాణాన్ని నిర్మించుకునే సందర్భంలో వీళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళ దగ్గర ఉన్న అరాకుర ఆదాయ వనరులతో వీళ్ళ గురించి చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ముంగి కృష్ణ రిక్షా తొక్కుతూ ఖాళీ సమయాల్లో చిత్తు పేపర్లు ఏరుకుంటూ ఉంటాడు. తనకి సహాయంగానే శాంతి కూడా చిత్తు పేపర్లు ఏరుకొని తనకు వచ్చిన రోజుకు వచ్చే 200-300 ఆదాయంతో పిల్లల్ని చదివించుకుంటూ ఒక మధ్యతరగతి కుటుంబం వ్యక్తులకే చాలా కష్టమైనటువంటి గృహ నిర్మాణం అనేదాన్ని వీళ్ళు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కృష్ణ శాంతి దంపతులు కూడా వాళ్ళ కళని ఎలా నెరవేర్చుకున్నారనే దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి అవార్డుని ప్రకటించింది. ఇప్పుడు వీళ్ళిద్దరి చేత మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కృష్ణ గారు, మీరు ఇల్లు స్థలం ఎప్పుడు కొనుక్కున్నారు? కొన్ని 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇంటి నిర్మాణం ఎప్పుడు మొదలు పెట్టారండి? 2 సంవత్సరాలు. గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు బెనిఫిట్ ఎప్పుడు వచ్చిందండి? స్థలం కొన్ని 10 సంవత్సరాలు అవుతుంది. గవర్నమెంట్ ద్వారాగా ఏమైనా సహాయం పొందుతామని ఎదురు చూస్తున్నాం. ఈ లోపల సహాయం అందింది. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన కొంత మా చేతిలో కొంత కొంచెం బయట వరకు అప్పులు వెళ్ళి గుహనాన్ని కట్టుకున్నాం. కృష్ణ శాంతి, మీరు ఇలా స్థలం కొనుక్కున్న తర్వాత ఇలా కాలనీకి అప్లై చేసుకోండి, ప్రభుత్వం దగ్గర నుంచి మీకు ఒక సహాయం అందుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు చెప్పారమ్మా మీకు? మాకు చిన్నకోటి తాతయ్య గారని మా పెద్ద మనిషి అనేది మాకు చెప్పిండండి. ఆయన ద్వారాగే మేము ఇలా ఇల్లు కట్టుకోగలిగాం. ఫస్ట్లో మాకు ఫస్ట్లో రాకపోతే ఆయనే దగ్గరుండి కాగితాలు గీతాలు అన్నీ పెట్టించి మళ్ళీ మాకు రప్పించేట్టు చేసిండు ఆయన. మధ్యతరగతి వ్యక్తులు కూడా ఈ రకంగా ఆలోచించరు. ఇల్లుంటే చాలు, అది ఎలా ఉంటే ఏంటి అని ఆలోచిస్తారు. కానీ మీరు ఇంటిని రంగులు వేసుకొని, లైటింగ్స్ పెట్టుకొని, ఇంటీరియర్ చేయించుకొని, పైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయించుకొని, ఇన్ని చేయించుకోవడానికి మీకున్న ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఇంట్రెస్ట్ అంటే మాకు మా అత్తయ్య వాళ్ళకి ఫస్ట్ కానించి ఇల్లు లేదండి. ఇల్లు లేకపోతే మేము 10 సంవత్సరాల క్రితం సూటు కొనగలిగినాం. సరే గృహాలు అందరికి ఇస్తున్నారులే, ఏముందిలే, మరి మాకు ఇంత మటుకు ఏది లేదు. ఏడిచ్చిన వరకు మరి అందరు కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు, మేము పెడతామనుకొని మేము ఇలా ఉంటామని ఈ స్థితిలో ఉంటామని కూడా మీకు అందరూ ఊహించుకోలేదండి. ఇవాళ ఏదో ఏముందిలే, చిన్న చిన్న లైటింగ్ ఎందుకులే అంటే దబ్బాలు ఏదో తెలిసి తెలియక మాకు అసలుకి ఈ గృహాల సంగతి కూడా మాకు తెలియదు. కొంచెం వరకు బిల్లు ఇచ్చారు, బిల్లు ఇవ్వంలోనే ఒక 1-2 నెలల వరకు ఆఫ్ చేశారు. సరే కడతామా కట్టమా అన్నట్టుగా అది వదిలేసినాం. మళ్ళీ ప్రవేశిస్తాను, మళ్ళీ బిల్లుడు సెలక్షన్ అని ఎందుకు ఆపుకోవాలి? మనం చిన్నప్పుడు మనం నా పెళ్ళైన కాడ నుంచి వాళ్ళ పిల్లు వాకి లేదు అనుకోండి, ఆడేదో మా అన్ని కాడ సాయం పొంది గత మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ తీసుకొని వచ్చి మళ్ళీ బేస్మెంట్ వరకు లేపినాం. బేస్మెంట్ వరకు లేపంగానే మీ లోపులో బిల్లు పడ్డది. బిల్లు పడంగానే ఇవనుకోకుండా కొంచెం ఇవన్నీ పెట్టగలిగినవండి. జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైన అవార్డుని మీరు అందుకోబోతున్నారు, మీరు ఎలా సంతోషపడ్డారు? మీ సంతోషాన్ని కొంత మాకు చెప్పండి. సంతోషం పడ్డామండి. సంతోషం పడకుండా అయితే లేము. బాగానే సంతోషం, దేవుడి చివరకు బాగా సంతోషం పడ్డాం. కాకపోతే మోడీ గారి దగ్గరికి వెళ్ళి అవార్డు తీసుకోవాలంటే మోడీ గారి దగ్గరికి తనతో ఏం మాట్లాడాలి, ఎక్కడే నేను మాట్లాడలేకపోతున్నా, తనతో నేను అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలని కొంచెం భయం.
కృష్ణ శాంతి, మీకు ఎవరికీ దొరకని ఒక గొప్ప అవకాశం దొరికింది. మోడీ గారితో, ప్రధానమంత్రి మోడీ గారితో మీరు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఆ తర్వాత ఆయన అందజేసేటువంటి అవార్డుని మీరు అందుకోబోతున్నారు. ఈ అవకాశం చాలామందికి అయితే రాదు. మీరు చాలా అదృష్టవంతులు అనుకోవాలి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం రూపంలో ఇట్లా మీకు అందుతుంది అనుకోవచ్చు. మీరు మోడీ గారిని కలవబోతున్నారు, పర్సనల్గా కలవలేకపోయినా కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు కలవబోతున్నారు. ఈ సందర్భంలో మీరు మోడీ గారిని ఏమైనా అడగదలుచుకుంటారా? అంటే భాషా సమస్య ఉంటుంది, మీరు మాట్లాడేది ఆయనకి అర్థం అవ్వకపోవచ్చు, కానీ అక్కడ ట్రాన్స్లేటర్లు ఉంటారు. సో మీరు మోడీ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? కృతజ్ఞతలు చెప్పాలి. మరి మేము ఇలాంటి స్థితిలోకి వచ్చినాము, ఇలా స్థితిలోకి మీ ద్వారాకి వచ్చినామండి, మోడీ గారిని కృతజ్ఞతలు చెప్పాలని. కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు. మరి ఏది, మోడీ గారు మమ్మల్ని భర్త భార్యలు ఇద్దరు రమ్మన్నారండి, తన చేతి ద్వారాగా మాకు అవార్డు ఇస్తానన్నారు. చాలా సంతోషం, చాలా కృతజ్ఞత వందనాలండి. ఓకే శాంతి, కృష్ణ, మీరు ఇలానే మీ పిల్లల్ని కూడా బాగా చదివించుకొని వాళ్ళని కూడా ఉన్నత పొజిషన్కి తీసుకెళ్తారని, మీ కష్టం ఈ వృధాగా పోదు అని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.